అందరికీ నమస్కారం. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కథల మీద ఇవాళ ఒక చిన్న సంభాషణ. నామిని మీద మాట్లాడడానికి నిజానికి ఒక జంకు. నామినికి వీరాభిమానులు అన్నా ఉంటారు, వీర శత్రువులు అన్నా ఉంటారు. అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఇందుకోసం నేను కూడా ఆయన కథలన్నింటినీ మళ్ళీ ఒక 3 రోజులుగా ప్రతి కథని నేను చదివాను. గతంలో చదివినవే అయినా, గతంలో నేను ఎంజాయ్ చేసిన కథలే అయినా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చదవడం, అంటే ఈ కాలంలోంచి మళ్ళీ దాదాపు 35 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చదవడం అనేది ఆసక్తికరంగా అనిపించింది. అయితే నేను నామిని బహుశా తొలి కథ ఇది. చాలామంది నామిని కథలు చదివిన వాళ్ళు కూడా తెలియసి ఉండకపోవచ్చు ఆయన తొలి కథ ఏది అన్నది. నామిని అనగానే పచ్చనాకు సాక్షిగా అనుకుంటారు అందరు, ఎందుకంటే నామిని విస్తృతంగా పరిచయం అయింది పచ్చనాకు సాక్షిగా కథలతోనే. అయితే అంతకన్నా ముందు ఆయన దాదాపు ఒక 10 కథల దాకా ప్రచురణ అయిన కథలు ఉన్నాయి. ఇది బహుశా మొదటి కథ 1981లో ఆంధ్ర ప్రభలో వచ్చిన కథ అని అనుకుంటున్నా దీన్ని. ఈ కథ పేరు మళ్ళీ జన్మించు మహాత్మా. ఇట్లాంటి పేర్లతో నామిని కథ రాస్తాడని కూడా చాలామంది ఊహించలేరు ఆ తర్వాత నామిని కథలు చూసిన వాళ్ళు. ఈ కథ ఒక మాదిగ పిల్లవాడి బాల్యానికి సంబంధించిన కథ. ఒక మిట్టూరే ఎక్కడో కాదు, ఆయన కథలన్నీ కూడా ఆయన కథాస్థలం అంతా మిట్టూరే. ఆయన పాత్రలన్నీ మిట్టూరులో ఉన్న ఆయన చుట్టూ ఉన్న మనుషులే. బహుశా ఆయన తొలి కథలో కూడా మిట్టూరులోనే మొదలైంది. ఇందులో ఒక పిల్లవాడు, మాదిగ పిల్లవాడు, చిన్న పిల్లవాడు, చదువుకుంటూ ఉంటాడు. వాళ్ళ తాత, తల్లిదండ్రులు ఏమయ్యారో కథలో ప్రస్తావన ఉండదు, కానీ తాత ఊరిగొడ్లు మేపుతూ ఉంటాడు. తాత చచ్చిపోతాడు. ఈ పిల్లగాడిని ఆ పనిలోకి రెడ్డి ఆ పిల్లవాడిని పెట్టమని అవ్వకి చెప్తాడు. చిన్న పిల్లవాడు కదా, వాడికి తెలియదు, వాడు చేయలేడేమో అంటే చేయగలడు పెట్టు అని చెప్తాడు. వాడు చదువుకుంటున్నాడు కదా అంటే దానికి ఆయన ఒక మాట అంటాడు, వాడు చదివి ఈ ఊరికి ప్రెసిడెంట్ కావాలనా, తాలూకాకి తహసీల్దార్ కావాలనా, జిల్లాకి కలెక్టరు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కావాలనా ఏంటి? ఆడు చదివి ఊళ్ళేలాల్సిన పని లేదు, గొడ్లు మేపుకొని పొట్టకూటికి సంపాదించుకుంటే చాలు. ఓ అమ్మ కొళ్ళ అదే అని అంటాడు. ఈ భాష ఇది ఎందుకు చదివానంటే, నేను నామిని భాషగా ఇది మీకు కనిపించదు. నామిని భాష పచ్చనాగు సాక్షిగా నుంచి పూర్తిగా భిన్నమైన భాషని మనం నామిని నుంచి స్వీకరించాం. ఈ భాష నామిని తొలి కథల భాష. ఈ కథ ఒక్కటే కాదు, ఈ కథలో ఈ పిల్లవాడు గొడ్డు చివరికి తప్పదు కదా, మాదిగ పిల్లవాడు గొడ్లు స్కూలు మానేసి గొడ్లు తోలికెళ్తాడు. అక్కడ వాడు పిల్లవాడు అంటే ఆటలాడుకుంటాడు కదా, అక్కడ మునుగుతూ ఉంటే, ఆ కాలవల్లో మునుగుతూ ఉంటే రెడ్డి ఎనుము ఒకటి దీని మీదకి వెళ్తుంది. ఎనుము అనే మాట కూడా వాడు నామిని దీంట్లో, గేదె అనే మాట కూడా వాడతాడు. అది రైలు కట్ట మీదకి వెళ్ళి రైలు ఢీకొని ఎనుము చచ్చిపోతుంది. వాడికి భయం వేసి రెడ్డి చంపేస్తాడనే భయం వేసి పారిపోతాడు. పారిపోయి తిరుపతికి వచ్చి రెడ్డి ఎంఎంఎస్లో వాడు పనికి పని చేసుకుంటా ఉన్నాడు అంత చిన్నపిల్లవాడు. అక్కడ భోజనానికి కోర్టు పనుల మీద వచ్చేవాళ్ళు భోజనం చేసే రెడ్డి ఎంఎంఎస్. అక్కడ రెడ్డి చూసి వాడిని, రెడ్డి అమ్మని తిట్టి వాడిని మళ్ళీ ఊరికి లాక్కుపోయి వాడి దగ్గర 10 ఏళ్ళైనా పని చేయించుకుంటే తప్ప వాడు ఎనుముని చంపినాడు, ఆ బాకీ తీరదు అని లాక్కుపోతాడు. దాని చివరి వాక్యం కూడా నామిని రాసిన వాక్యము, ఆ చివరి వాక్యం కూడా నేను చదువుతాను. మనిషికి మనిషికి మధ్య బానిస బంధం ఉందా, ఎంతగా తెంచుకుందామన్నా తెగని బంధమా అది. మెస్ గోడకి తగిలించి ఉన్న క్యాలెండర్లోని 15 భోరున ఏడుస్తూ బానిస బంధాన్ని రూపుమాపేందుకు మళ్ళీ జన్మించు మహాత్మా అని గాంధీ గారిని వేడుకుంది. ఇది నామిని బహుశా
నామినే చెప్తే తప్ప మనకు తెలియదు ఇది మొదటి కథ కాదు. 1981లో ఆంధ్రప్రభలు వచ్చింది కాబట్టి మొదటి కథ అని అనుకుంటున్నా. ఆ తర్వాత ఆయన తర్వాత రాసిన కథల్లో కూడా ఆ వెంట వెంటనే రాసిన కథల్లో కూడా చిగురు అనే ఒక కథ వచ్చింది. ఇది కూడా నామిని మాల మాదిగ కులాలకి సంబంధించిన ఒక వైరుధ్యాన్ని ఈ కథలోకి తీసుకొచ్చాను. మాదిగ మాల పిల్లవాడు ఆ ఊరి మిట్టూరి తోటి దాసప్ప కొడుకు జయరాముడు. ఈ ఇతను మాదిగ అమ్మాయిని ఇష్టపడతాడు, పెళ్లి చేసేసుకుంటాడు. అది ఊర్లో పెద్ద తప్పు అవుతుంది, పంచాయతీ పెడతారు. ఆ పంచాయతీలో రెడ్డి వాడికి ఆ పిల్లనన్న ఆ పిల్లని తీసుకొని ఊరన్నా వదిలేకపోవాలా లేదు అపరాధం అన్నా కట్టాలంటాడు. వాడు వాడి స్నేహితులతో పాటు వచ్చి వాడు దాన్ని ధిక్కరిస్తాడు, తిరస్కరిస్తాడు. అయితే ఇక్కడ రెడ్డి ఏం చేస్తాడంటే తెలివిగా ఈ పంచాయతీని టేకప్ చేయడానికి ముందు తనకున్న 10 ఎకరాలు వరి కోతకొచ్చి ఉంటుంది. ఈ కోత పనికి కూలోళ్ళు 100 మందన్నా కావాలి. 100 మంది కూలి అంటే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య పోటీ పెడతాడు మాదిగలకి మాలలు. మీరు మాదిగలు వచ్చి కోత చేస్తారా, ఎంత అయితే చేస్తారు? ఒకరు 1000 రూపాయలు అడతారు, ఒకరు 2000 అడుగుతారు. అట్లా కారు చవక్గా వాళ్ళ మధ్య ఒక పోటీ పెట్టి కారు చవక్గా తన కోత పనిని వాళ్ళకి అప్పగిస్తాడు తెలివిగా. ఈ ఈ వైరుధ్యాన్ని పెంచడానికి, ఈ దీన్ని ఒక ఘర్షణగా మార్చడానికి ఒక రెడ్డి, ఆ ఊరి రెడ్డి దాన్ని వాడుకుంటాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు దాన్ని ధిక్కరిస్తాడు. అయితే ఈ కథలో నాకు దొరికిన ఈ కథలో ఈ కథ పేరు చిగురు, నాకు చివరి పేజీ దొరకలేదు. మొత్తానికి వాడు ధిక్కరించి వెళ్ళిపోయాడో లేదో నాకు తెలియదు. అయితే ఈ కథను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నామిని మీద ఆ కాలపు కథల ప్రభావం చాలా బలంగా ఉంది అని అనిపించింది. ముఖ్యంగా నామిని అప్పుడు విప్లవ రచయితల సంఘంలో ఉన్నాడు కాబట్టి బహుశా ఆ ప్రభావం అతని మీద ఉంది. ఆ భాష ఆంధ్ర ప్రాంతం అప్పుడు ఉత్తరాంధ్ర నుంచి విస్తృతంగా కథలు రాస్తున్న రచయితల ప్రభావం కూడా దీని మీద ఉంది అని నాకు అనిపిస్తుంది. అయితే ఏమైందో కానీ తర్వాత నామిని ఒక కొంత గ్యాప్ పత్రికల్లో చేరాడు. పత్రికల్లో చేరి పత్రికల్లో వార్తలు రాయడం, అక్కడ పతంజలి లాంటి వాళ్ళు పరిచయము, ఇవన్నీ నామిన్లో చాలా మార్పు తెచ్చినాయని నేను అనుకుంటున్నా. అక్కడ పచ్చనాకు సాక్షిగా మొదలైంది. ఉదయం దినపత్రికలో ఒక ఎడిటోరియల్ పేజీలో పచ్చనాకు సాక్షిగా. సహజంగా పచ్చనాకు సాక్షిగా అన్నవి కథల స్కెచ్ల అవి అనుభవాల వీటికి సంబంధించిన ఒక చర్చ కథా ప్రపంచంలో నడిచింది. అయితే అవి ఏవి అన్న దానికి సంబంధించిన ఒక నిర్ధారణ చేయలేదు. దాని మీద విపరీతంగా పాఠకాదరణ వాటికి లభించింది. 1986లో ఇవి దాదాపు 40 కథలు ఒక సీరియల్గా వచ్చినాయి. అందులో ఇవన్నీ చిన్న చిన్న కథలు. దీనికి మళ్ళీ మిట్టూరే వేదిక. ఈ కథల దగ్గరకు వచ్చేటప్పటికీ నామిని భాషలో కానీ కథా వస్తువు ఎంపికలో కానీ అంతకు ముందు రాసిన కథల్లో బహుశా రైతు కథ అనే పేరుతో కొన్ని కథలు కూడా రాసినట్టున్నాడు. అంతకుముందు అవి నాకు లభించలేదు. బహుశా నామిని కూడా ఎక్కడా కూడా ఈ కథల గురించి ప్రస్తావించినట్టుగా నేను వినలేదు. కాబట్టి నామిని కూడా వాటిని బహుశా తను రాసినప్పటికి కూడా వాటిని అట్లా తిరస్కరించాడు. వాటిని పక్కన పడేసి పచ్చనాకు సాక్షిగా నుంచి తన సాహిత్యాన్ని, తన కథా రచనని ఆయన ఆమోదించినట్టుగా, అంగీకరించినట్టుగా అనిపిస్తుంది. పచ్చనాకు సాక్షిగా దగ్గరకు వచ్చేటప్పటికి ఇది తెలుగు కథా ప్రపంచంలో నాకైతే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. నేను అందులో సీరియల్గా వచ్చినప్పుడు చదివాను, ఆ తర్వాత చదివాను, అనేక సార్లు చదివాను. ఈ మళ్ళీ 2 రోజుల నుంచి దాన్ని మళ్ళీ మళ్ళీ చదివాను. నామిని మొత్తం కథలన్నింటిలో కూడా నామిని దాదాపు పచ్చనాకు సాక్షిగా తర్వాత ఒక 3-4 ఏళ్లకి సినప కథలు రాశాడు. ఒక 25 కథలు ఇవి సీరియల్గా వచ్చినాయి దినపత్రికలో. ఆ తర్వాత మిట్టూరోడు కథలు 94లో రాశాడు. ఇవి ఒక 25 కథలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తర్వాత మధ్యలో నవలలు, ఇతర విద్యా సంబంధమైన అంశాల మీద వ్యాసాలు ఇట్లాంటివన్నీ ఆయన రాస్తూ వచ్చారు. అయితే 2017లో మళ్ళీ వర్తమాన కథాంశాన్ని తీసుకుని 11 కథలతో కొళ్ళో జగ నామిని కైగట్టిన కథలు అనే ఒక పుస్తకం వేశారు. ఇది నామిని కథల మధ్యలో నవలలు కూడా ఉన్నాయి. నామిని దాదాపు 2 నవళ్ళు, 1-4 నవలికలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అచ్చయి, మనకు తెలిసినవి. ఆయనే పుస్తకాలుగా తర్వాత వేసుకున్నాడు. రకరకాల మార్పులు చేర్పులతో కూడా, అంటే కొన్ని కథల్ని కలిపి కొన్ని కథల్ని తీసేసి అట్లా అనేక పుస్తకాలు వచ్చాయి. అంటే విస్తృతమైన పాఠకాభిమానం ఉన్న రచయిత నామిని, అందులో సందేహం లేదు. అదే సమయంలో నామిని అచ్చు వేసి అమ్ముకున్న పుస్తకాలు, కథల పుస్తకాల సంఖ్య వింటే బహుశా తెలుగు వాళ్ళు కూడా నమ్మలేరేమో.
దాదాపు 100,000 పుస్తకాలు, ఒకే ఒక్క కథల పుస్తకాన్ని 100,000 కాపీలు అమ్మగలిగాడు అతను. నాకు తెలిసి తెలుగులో ఎవరైనా ఇన్ని కాపీలు అమ్ముకొని ఉంటారని నేను అనుకోను. సరే, ఎలా అమ్ముకున్నాడు అనేది కూడా ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు ఆ తర్వాత, అది వేరే సంగతి. ఆ అమ్ముకోవడానికి ఆయన పడ్డ అవస్థలు కానీ, లేదు ఆయన చేసిన ప్రయత్నాలు కానీ, ఒక రచయిత రాసి ఊరుకోకుండా దాన్ని మళ్ళీ సైకిల్ మీద మోసుకుని బడిబడి తిరిగి పిల్లల్ని తిరిగి రకరకాల పద్ధతుల్లో వాటిని అమ్ముకున్నాడు. అయినా సరే వాటిని ఇవాళ కూడా విస్తృతంగా ఆ కథల్ని చదువుతున్నారు. ఈ రోజు కూడా నామిని ఒక మాట అంటాడు, ఆడవాళ్ళు లేని కథ కథట్ అవుతుంది అనే మాట అంటాడు. అయితే నామిని ముందు రాసిన, నేను ముందు చెప్పిన రెండు కథల్లో కూడా స్త్రీల పాత్ర లేవు. స్త్రీల పాత్ర పచ్చనాకు సాక్షికాతోనే మొదలైంది. అందులో కూడా స్త్రీలలో కూడా అమ్మ నామిని నిస్సందేహంగా అమ్మ కూచి. అమ్మ అంటే నామినికి ఎంత అభిమానమో, ఎంత ప్రేమో, ఎంత ముదిగారమో, ఎంత దగ్గరతనమో మనకు పచ్చనాకు సాక్షిగా చెప్తుంది. పచ్చనాకు సాక్షిగా అంతా కూడా ఆయన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన, వయసుకు సంబంధించిన కథలే. ఈ కథలు నామిని ఈ 40 కథల్లో కూడా ఒక మొదటి కథ నుంచి మొదలు పెడితే నామిని కథాంశం కానీ, కథల్లో సహజంగా ఏంది, గ్రామీణ నామిని మిట్టూరునే వేదిక చేసుకున్నాడు, మిట్టూరునే క్యాన్వాస్ చేశాడు. మిట్టూరులో ఉన్న మిట్టూరికి పాఠకుల్ని తీసుకెళ్ళి మూల మూల చూపిస్తాడు, దృశ్యంగా చూపిస్తాడు నామిని. ఒక దాన్ని డాక్యుమెంట్ చేసిన తీరు నామిని చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మిట్టూరికి పాఠకులు ఎంత దగ్గరైపోతారంటే, మిట్టూరులో తెలియందంటూ లేదు. దాన్ని తీసుకెళ్ళి రికార్డ్ చేసిన తీరు చూస్తే, నామిని చదువుకున్న ఇస్కూల్ తెలుసు పాఠకులందరికీ, ఇస్కూల్ ముందుండే పూల తోట తెలుసు, ఉత్తరంగా దానికి ఉత్తరంగా ఉండే బంక చేను తెలుసు, చీకి చెట్ల సందనుండే గడ్డివాములు తెలుసు, ఊరమ్మేడ చింతమానులు, చేనలలో ఒంటరి వెలగమాను, జంట నేరేడు చెట్లు, రేగు చెట్టు, ఈ పైర్ల మీద వాళ్ళే పిట్టలు, వెన్ను మీద వాలి పాలు తాగే గువ్వ, పసుపులతో విరగబడే శనగ తోట, బడి మానేసి చేతిలో కత్తితో చంకలో చిక్కం పెట్టుకుని గుడ్లు దోలుకుంటా పోయే మాదిగ పిల్లగాడు నాగరాజు, ఊరి నడి మధ్య ఉండే భజన గుడి, దాని ముందు రెక్కలు విరిగిన కొయ్య విగ్రహం, ఇట్లా ప్రతిదీ కూడా పాఠకులకి చాలా సన్నిహితంగా అనిపిస్తుంది. నామిన్ని అత్యంత దగ్గర చేసింది ఈ కథలే. పాఠకులకి చాలా సన్నిహితం చేసి హృదయానికి అతుకునేలాగా చేసింది ఈ కథలే. ఈ కథల్లో మొదటి కథ, ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు అని, ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు అనే దాంతో మొదలు పెడతాడు. ఈ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లవాడు నామిని. ఈ నామిని కథల్లో మనకు ప్రధానంగా కనిపించే పాత్ర నామినియే. నామిని తనే రచయితే పాత్రగా మారిపోయి మనకు అదొక కథన శైలి. మొదటి నుంచి ఈ మూడు కథల వరుసల్లోనూ నామిని రచయితే పాత్రగా మారిపోవడం తెలుసు. వీటిల్లో కూడా మొదటి పచ్చనాకు సాక్షిగాలో అమ్మ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. సినిమ కథలకు వచ్చేటప్పటికి నామిన్లో ఆ తర్వాత హై స్కూల్ చదువులకి తీసుకొస్తాడు. సినిమ కథల దగ్గరకు వచ్చేటప్పటికి హై స్కూల్ చదువుల్లో, హై స్కూల్లో ఉన్న తన సహచర విద్యార్థులు, టీచర్లు, ఇవి ప్రధానంగా నడుస్తాయి సినిమ కథల్లో. ఇక్కడ అమ్మ పాత్ర పచ్చనాకు సాక్షిలో కనిపించినంత బలంగాను దగ్గరగాను కనిపించదు. మళ్ళీ మిట్టూరు రోడ్డు కథలకు వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మ ప్రత్యక్షం అవుతుంది. అమ్మతో పాటు ఇక్కడ ఉద్యోగంలోకి, అప్పటికే నామిని పత్రికల్లో ఉద్యోగంలో ఉంటాడు, అమ్మతో పాటు భార్యని కథా ప్రపంచంలోకి తీసుకొస్తాడు. భార్య, అమ్మ, ఊర్లో ఉన్న ఆడవాళ్ళు, వీళ్ళ మధ్య నడిచే అనేక వ్యవహారాలు. మొత్తం మీద ఈ కథలన్నింటిలో కూడా ఒక చిన్న పల్లె మిట్టూరు, 60-70 ఇళ్ళుండే ఊరు. ఆ ఊర్లో కమ్మవాళ్ళు ప్రధానంగా ఉన్న పల్లె. ఆ కమ్మ పేద మధ్యలో ఒక దిగువ మధ్య తరగతి రైతులు, రైతు కూలీలు ఉండే పల్లె. వాళ్ళ జీవితాలకి ఒక కెమెరాలు పెట్టేసి మనకు చూపించేస్తాడు నామిని కథల్ని. రియలిస్టిక్గా ఉన్నాయి అనే మాట కూడా నామిని కథలకు సరిపోదు. వీటికి ఇంకేదన్నా కొత్త మాట కావాలి బహుశా. అంటే అత్యంత సహజంగా ఉన్న వాతావరణం ఇది ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ పాత్రలు కానీ, పాత్రల మాటలు కానీ, మాండలికం కూడా, నామిని తెలుగు మాండలికాన్ని ఆయన అంతవరకు నిజానికి మనకు చిత్తూరు జిల్లా మాండలికం బలంగా తీసుకొచ్చింది పులికెండి కృష్ణారెడ్డి, మధురాంతక రాజారాం గారు, సభ, వీళ్ళందరూ కథలు రాసినప్పటికీ కూడా రాయలసీమ మాండలికంకి వాళ్ళు సంభాషణల్లో కొంత వాడుకున్నారు తప్ప
కథనం చేయడంలో వాళ్ళు మాండలికాన్ని అంత బలంగా వాడుకోవాలి. నామిని దాన్ని చాలా అద్భుతంగా, పైగా ఆ మాండలికాన్ని కూడా, నేను అంటే పులికంటి కృష్ణారెడ్డి గారి మాండలికాన్ని, నామిని మాండలికాన్ని పక్కన పెట్టుకుని చూసినప్పుడు పులికంటి కృష్ణారెడ్డి గారి మాండలికంలో కొంచెం క్లిష్టత ఉంటుంది. నామిని దాన్ని సరళం చేశాడు, మాటని ఎలా వాడుకోవాలో, అచ్చులోకి తీసుకొచ్చేటప్పటికి దాన్ని ఎంత సులువు చేసి వాడుకోవాలో నామినికి ఆ కిటుకు తెలిసిపోయింది. అందువల్ల అది వివిధ ప్రాంతాలకు సంబంధించిన రాయలసీమ మాండలికంతో లేదు తిరుపతి మాండలికంతో సంబంధం లేని వాళ్ళని కూడా దగ్గర చేసింది అది దాన్ని. ఈ మాండలికంలో ఉన్న సొగసుని అద్భుతంగా పాఠకులకి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. దీంట్లో ఈ కథల్లో చూస్తే ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు అనే కథలో బడి నుంచి బడి వాతావరణాన్ని చూపిస్తాడు. బడి నుంచి మధ్యాహ్నం గంట కొట్టగానే పిల్లగాడు పరిగెత్తాడు అమ్మ దగ్గరికి. అమ్మ ఎక్కడ ఉంటుంది? కూల్ చేసుకుంటూ ఒక కయ్యల్లో ఏదో పనుల్లో ఉంటుంది. ఆ ఎండలో అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బడి గంట కొట్టగానే వాళ్ళ అమ్మ కూడా ఇంకా నా కొడుకు వచ్చేయబోతాడు అని అనుకుంటా ఉంటుంది. అమ్మ దగ్గరికి ఎందుకు పరిగెడతాడంటే అక్కడికి ఎండపూట మధ్యాహ్నం భోజన సంగటి ముద్దలు తీసుకొస్తారు కూలి వాళ్ళకి పెట్టడానికి. అమ్మకు వచ్చిన వాట రెండు సంగటి ముద్దల్లో మన వాడికి అమ్మ నీడకు తీసుకెళ్లి సంగటి పెడుతుంది. ఏం చేస్తాడు నామిని కథలన్నింటిలో పచ్చనాకు సాక్షికలో చూస్తే నామిని చిన్నప్పటి నుంచి నాది కడుపే కైలాసంగా ఉన్న పిల్లగాడుగా కనిపిస్తాడు. అమ్మ నీడకి తీసుకెళ్లి సంగటి కవడాలు పెడితే మొత్తం తినేస్తాడు. అమ్మకేం మిగులుతుంది? ఆ మిగిలిన అడుగు పొడుగు ఆమె నీళ్లు కలుపుకొని అంత తాగుతుంది. ఆ తాగినప్పుడు పిల్లాడికి కడుపు నిండా తినడమే తల్లికి సంతోషం కదా. అప్పుడు ఒక మాట అంటుంది, ఆమెకి చాలా దుఃఖం వేస్తుంది, పిల్లాడికి కడుపు నిండా నేను పెట్టలేకపోతున్నానే అని. ఒకరికి ముగ్గురు బిడ్డల్ని కని నేనేం వారుకున్నాను, పిల్లకాయల్ని నా కడుపులో ఎందుకు పుట్టించినావురా నా బట్టా దేవుడా, నాకు పిల్లకాయలు కావాల దేవుడా అని నేను నీ గుడికొచ్చి వరపడినానంటరా కూలిపోయిన దేవుడా అని అమ్మ శాపిస్తుంది. దేవుణ్ణి తిట్టడం, బహుశా ఇప్పుడు కనుకైతే నామిని మీద దాడి చేసేస్తారేమో దేవుణ్ణి తిడుతున్నారు కదా అని. మొత్తం తిరుపతిలోనే ఉండి దేవుణ్ణి తిట్టడం ఏందని కూడా నామిని మీద బహుశా ఒక గందరగోళం చేసుండేవాళ్ళు ఆ కాలం కాబట్టి సరిపోయింది. నామిని ఈ కథల మొత్తంలో కూడా పచ్చనాకు సాక్షి కథలంతా కూడా నామిని పేదరికము కుటుంబము, ఆ కుటుంబంలో ఉండే సరదాలు నిష్ఠూరాలు నిట్టూర్పులు ఇవే కథల నిండా ఉంటాయి. ఇదంతా నా కడుపు మంట అనే ఒక కథలు. అంటే చిన్నపిల్లలు ఆ వయసులో పిల్లలకి తినడానికి కానీ కడుపు నిండా పెట్టడానికి కానీ ఏం ఉండదు. ఇళ్లలో కూడా కష్టం చేసుకునే పొద్దున్న నిద్రలేస్తే అమ్మ ఏం చేస్తుంది, వాకిలు ఊడ్చి కళ్ళాపి చల్లి అంత ఏదన్నా ఉంటే సర్ది కలిసి పోసి మళ్ళీ పనుల్లోకి పోవాల్సిందే. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అంత సంగటి గెలికి పెడుతుంది. సంగటి గెలికితే సంగటిలోకి ఏం పెడుతుంది? సంగటం అన్నం వండింది అనుకోని ఏముంటుంది? వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇన్ని దోశడు పచ్చిమిరపకాయలు నీళ్లలో వేసి ఉడకబెట్టి అంత ఉప్పు వేసి పామ వేస్తుంది, అదే కూర, దాన్ని అన్నంలో కలుపుకొని తినాల్సిందే. అది తింటే దోశడు పచ్చిమిరపకాయల్ని పామి తింటే ఏముంటుంది కడుపులో మంటే. వాడు రాత్రంతా నిద్ర పట్టదు ఆ పిల్లగాడికి, నిద్ర పట్టక ఏడుస్తూ ఉంటాడు. ఏడు మధ్య మధ్యలో అమ్మని లేపి విసిగిస్తూ ఉంటాడు, విసిగించి చెప్తా ఉంటాడు నాకు కడుపులో అమ్మ కడుపులో కారం కానీ మంట కానీ ఉసిరికాయ బగ్గుమని మండిపోతా ఉండదమ్మా, కడుపులో ఎండ కాసినట్టుండదమ్మా అని లేచి ఏడుస్తాడు. ఏం చేస్తుందమ్మా అమ్మ? ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అంతకంటే ఏం చేస్తుంది అని మీరు మంచినీళ్ళు తాగేసి పడుకోనైనా తగ్గిపోద్దని చెప్తుంది. ఈ ఈ ఈ దుఃఖపూరితమైన సన్నివేశాలే ఈ ఈ పచ్చనాకు సాక్షిగా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. మూడేళ్ళు విద్యాశాఖ మంత్రిని అనే కథలో కూడా ఒక చిన్న కెరీర్ కొను ఒక స్కూల్కి తీసుకెళ్లే కెరీర్ కొనుక్కోలేని పరిస్థితి, ఇంట్లో కడుపు నిండా తినలేని పరిస్థితి, శుభ్రంగా ఉండలేని పరిస్థితి, ఇవే ఈ కథల నిండా కనిపిస్తాయి. ఊర్లలో పిల్లలు ఎట్లుంటారు చిన్నప్పుడు? ఇప్పుడంటే పిల్లలకి యూనిఫారాలు వేసి గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి వీటికి పంపిస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా యూనిఫారాలు వేసుకున్న పిల్లల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి ఎవరికి కూడా మోకాళ్ళు పుండ్లు పడి చెక్కులు పెట్టిన పిల్లల్ని చూడం. ఇక్కడ ముక్కు ఎప్పుడు కారుతూ ఉండేది, ఇట్లా తుడుచుకుంటూ ఉంటే ఇక్కడ చెక్కు గట్టిపోయి ఉండేది సొక్కాలకి. పిల్లల మీద చిరిగి పేరుకలు కానీ చెడ్డీలే పిల్లకాయలకు ఉండేటి కాదు. ఇవన్నీ ఇదంతా కూడా గ్రామీణ బాల్యం, ఇవన్నీ అనుభవించిన వాళ్ళకి తప్ప ఈ తరం బహుశా పిల్లలకి అవన్నీ తెలియవు. అట్లా వచ్చే పిల్లల్ని స్కూళ్ళల్లో అయ్యవాళ్ళు ఏం చేస్తారు? మీరు శుభ్రంగా రావాలా, మీరు
తలకి చవురు పెట్టి దువ్వుకొని రావాలా, స్నానం చేసి రావాలా, మంచి గుడ్డలు గుట్టు వేసుకొని రావాలా అని పిల్లల్ని, ఆ పిల్లల్నే పెట్టి వాళ్ళని తప్పుబట్టి వేధిస్తూ ఉంటారు. వాడు ఇంటికి పోయి ఇది అవమానంగా భావించి ఇంటికి పోయి అమ్మ దగ్గర అమ్మ కాళ్ళసందన పట్టుకొని ఏడుస్తాడు. వాళ్ళమ్మ విసవిస పిల్లాడిని తీసుకొని అయ్యవారి దగ్గరికి వచ్చి అయ్యవారితో ఒక మాట అంటుంది, మాకు ఆరోగ్యం యాడ్ నుంచి వస్తుంది పలుకొట్టం అయ్యవారా, దాన్ని దున్ని బతికేటందుకు భూములు లేకుండా, దూకి చచ్చేటందుకు బావులు లేకుండా హీనంగా బతుకుతా ఉన్నాం దేవరా. మా పిల్లకాయలు మామిడి చెక్కలతో నీళ్లు పెరిగి పెద్దోళ్ళు కావాల్సిందే స్వామి. నీకు అప్పజెల్లి, నీకు అప్పజెల్లిని నీ కాళ్ళు పట్టుకుంటా, ఒక్కలు ముక్కలుగా వచ్చే నా బిడ్డని ఎత్తల పాలు చేయబాక ఏదో నాలుగు అక్షరాలు నేర్పించు స్వామి అని అయ్యవారిని బంగపడుతుంది. అంటే కష్టం చేసుకునే పిల్లకాయలు తలకి నూనె పెట్టి దూవి పంపించే పరిస్థితి కూడా ఉండదు, లేదు ఆ రోజుల్లో. ఇవి బహుశా 1970ల ప్రాంతపు జీవితం ఇదంతా కూడా. ఈయన 80ల్లో రాసినప్పుడు కూడా ఒక 18 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ కాలపు జీవితాన్ని రాశాడు. అప్పట్లో పిల్లలకి తినడానికి కడుపు నిండా పోషకాహార లోపం అనేది చాలా పెద్ద లోపం ఉండేది. వీడి సినబ్బ క్లాస్మేట్ ఊరి ఒక పిల్లవాడికి ఎప్పుడు ఊదిపోయి ఉంటాడు వాడు, దాన్ని ఊపిరిపోయిన ఊదోడు అని ఒక కథ రాస్తాడు. వాడు ఊదిపోయి వాడికి ఎంతసేపు వాడి ఒంట్లో రక్తం లేదని అందరు చెప్తా ఉంటారు. వాడికి ఒంట్లో రక్తం కావాలని కోరిక, ఒరే నాకు కళ్ళల్లో రక్తం కనిపించాలా, ఒంట్లో రక్తం కనిపించాలి, గోర్ల మీద రక్తం కనిపించాలా, ఏం తినాలి రాని ఈ ఆకు తినేస్తూ ఉంటాడు వాడు. వాడు చివరికి ఊదోడు చచ్చిపోతాడు. చచ్చిపోతే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అమ్మల కష్టం చేసుకునే అమ్మల కన్నీళ్లే ఈ కథల పచ్చనాకు సాక్షిగా అంతా కనిపిస్తాయి. ఏడు ఎట్లా ఏడుస్తుంది, నా మీద అరిగిపోయినావా నా కొడక, నా కండల్ని మెతుకుల్ని చేసి నువ్వు సాకలేకనే కదా, నీకు పాలుగా గుడ్లుగా పండ్లుగా పెట్టి భద్రంగా జాగ్రత్తగా ఎన్ను మీద గువ్వ మాదిరిగా సాక్కోలేదనే కదా ఈ ద్వంద్వాల మీద అలిగిపోయినావు నాయనా అని ఏడుస్తుంది. ఈ కథలు చదివి ఆ కాలంలో దుఃఖపడని పాఠకులు లేరు. ఈ కథలు చదివి నామిని ఎట్లా హత్తుకుందామని అనుకోని పాఠకులు లేరు. అంతగా నామిని పచ్చనాకు సాక్షికతో పాఠకుల్ని ఒక రకంగా తనకు కట్టి పడేసుకున్నాడు. మా ఆవు వంటిదే మా అమ్మ అని ఒక కథ రాస్తాడు. ఆ ఆవులతో సేద్యం చేయలేక వాళ్ళ ఆయన అవస్థపడతా ఉంటాడు. ఎద్దులు కొనే అంత పరిస్థితి ఉండదు. వాళ్ళ ఆయన కోపం వచ్చేస్తుంది వాళ్ళ అమ్మ మీద, ఆ ఎద్దుల్ని కొనిలేదని విసుక్కుంటాడు, కోపం తెచ్చుకుంటాడు, విసిరేస్తాడు. వాళ్ళ అమ్మ ఒక మాట అంటే, ఓ అబ్బో నీది అంత మెత్తని మనసు అంటే, అసలు చివరికి ఒక సెంటిమెంట్గా దెబ్బ కొడతాడు. ఆవులతో సేద్యం చేస్తే పాతకం జుట్టుకుంటుంది, అందరు చెప్పుకుంటా ఉన్నారు ఆవులతో ఆవుల్ని కష్టపెట్టకూడదు అని చెప్తాడు. చెప్తే వాళ్ళ అమ్మ అంటే, ఓ అబ్బో నీది అంత మెత్తని మనసో, ఆ ఆవులతో సేద్యం చేస్తా ఉంటే నీకు కండ్లల్లో నీళ్లు కాలువలు కడతా ఉండయే, నేను లేనా బక్కగా, కొట్టంలో ఉండే ఆ ఆవుదుడికి ఈ ఆడదానికి తేడా ఏంది అని అంటుంది. గభీం అంటుంది మనకు ఆ మాట వినగానే. నిజంగానే అవి నా కొడవటి కంటి చినక్క సన్నగా బక్కది పొట్టిగా ఉంటుంది పాపం. ఆమె చేసే కష్టం, ఆమె తినే తిండి ఇవన్నీ ఈ కథల్లో చూస్తే ఆవుకి ఆమెకి ఏముంది. తెల్లారి లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంతవరకు నిద్ర కూడా కంటి నిండా లేదు. చిన్నప్ప నిద్రపోనీడు, పెరుకులాడుతూ ఉంటాడు. ఈ తేడా ఏమీ లేదు ఆవుకి పశువుకి, పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో కష్టం చేసుకునే స్త్రీకి, ముఖ్యంగా అమ్మకి, అసలు ఏమి తేడా లేదు. దీంట్లో దీంట్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాలమాదిగలు ఊరికి సంబంధించిన ఒక వైరుధ్యాన్ని కూడా ఒక కథలో చెప్తాడు. మా అంజలి కోరిక అని, మాదిగపల్లె అంజలి క్లాస్మేట్. ఈ మాదిగపల్లి వాళ్ళకి మా ఊర్లో పిల్లకాయలకి మధ్య వాదం నడుస్తూ ఉంటుంది, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని. ఎందుకంటే ఊర్లో రాములవారి గుడి ఉంటుంది, గుళ్ళో దేవుడు ఉంటాడు, బయట గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఇదంతా గొప్పగా ఉంటుంది. మాదిగపల్లి వాళ్ళకి ఏముంది, ఒక మాతమ్మ గుడి ఉంటుంది, అదొక గుడిసె, ఆ గుడిసెలో ఏముందో తెలియదు. మాదిగపల్లి వాళ్ళు ఊర్లో ఊరి మీదగా పోయేటప్పుడు రాములవారి గుడి ముందుకు వస్తే నేల మీద పడి నమస్కారం పెట్టుకుని పోతారు. మరి మా ఊర్లో వాళ్ళు ఎప్పుడు మాదిగపల్లిలో ఉన్న మాతమ్మ దగ్గరికి పోయి అట్లా దండం పెట్టుకోగా ఈ పిల్లకాయలు చూడాల కాబట్టి మాదే గొప్ప అనుకుంటారు. అంజలి ఒప్పుకోదు. అంజలి కూడా వీళ్ళతో పాటు చదువుకునేది కదా, ఏం కాదు మీ బయట ఉండే మీ గరుత్మంతుడు ముక్కురిగిపోయి అట్లా ఉంటాడు, వికారంగా ఉంటాడు, రెక్కలుండి, వాడేం దేవుడు అంటుంది. వీడు కాదు దేవుడు, మాకు లోపల అసలు దేవుళ్ళు లోపల ఉంటారు అంటే మరి నాకు చూపించు అంటుంది. చచ్చారు వాళ్ళు, ఎందుకంటే లోపల గర్భగుడిలోకి తీసుకెళ్లి మాదిగ పిల్లని తీసుకుపోయి చూపించలేరు. కాబట్టి ఆ పిల్ల సవాల్ చేస్తుంది, నాకు చూపిస్తే తప్ప నేను నమ్మను అంటుంది, ఒప్పించలేరు. అంటే ఆ వాతావరణం ఎలా ఉండేది 70ల్లో అనేది చాలా స్పష్టంగా, 70ల్లో ఏంటి ఇప్పుడు కూడా అదే దరిద్రం మనకు కనిపిస్తుంది గుడుల్లోకి ఈ వివక్ష ఇట్లాగే కొనసాగుతుంది. ఇటువంటి వాతావరణం అప్పుడు చాలా బలంగా ఉన్నట్టుగా మనకి ఈ కథల్ని చూస్తే అంటుంది. రెండు భూమి మీద ఎంత
ఇష్టము కష్టం చేసుకునే రైతుకి అనేది అనేక కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో నామిని మన ఎక్కడ ఉపన్యాసాలు ఉండవు, ఎక్కడ రచయిత వ్యాఖ్యానాలు ఉండవు, ఎక్కడా కూడా వాటిని కొన్ని వాదనలు చేసే వాతావరణం కనిపించదు. కానీ ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇందులో పాత్రలు, పాత్రలో మాటల్ని బట్టి అరే ఇంకో 4 గుంటల భూమి ఉంటే వీళ్ళు ఎంత బాగా బతికేవాళ్ళు, ఇంకొక ఎకరా నేల ఉంటే ఎంత ఇంత కష్టం చేసుకునేవాళ్ళు, ఇంకెంత హాయిగా బతుకునేవాళ్ళు. అంటే దున్నేవాడి చేతిలో భూమి లేదు, దున్నేవాడి చేతిలో భూమి ఉంటే లోకం సంతోషంగా ఉంటుంది అనే అభిప్రాయం మనకు ఈ ఈ కథలు చదివితే. ఈ మాట వాళ్ళ అమ్మ దగ్గరే ఒక మాట ఒకసారి చెప్పిస్తాడు. ఊరికి తూర్పున 1 ఎకరా, దక్షిణంగా 1/2 ఎకరా, ఇంతే వాళ్ళకు ఉండే భూమి. 3 బిడ్డలకి కడుపు నిండా తినడానికి సరిపోయే అంత భూమి కాదు అది. నరమానవుడికి దున్నే అంత కయ్య ఉండాలా అనేది అనే మాట వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. కష్టం చేసుకునేదానికి పాపం ఇల్లంతా వెళ్ళి కష్టం చేసుకుంటారు, దానికేం వాళ్ళు వెరవరు. సోమరితనం తెలిసిన కుటుంబం కాదు. సినబ్బా, నాకు మనుషులు ఎంతో మంది ద్రోహం చేసినారు, నా కష్టం తినుండారు. అగ్గో ఈ భూమమ్మేరా, నేనంటే పడి చచ్చేది. ఈ చేతలతో ఒక గింజను ఈ ఈ భూమమ్మ కడుపులో పెడితే నాకు చేటడు, గింజలు ఇస్తా ఉండదురా, దండం పెట్టునాయన అని భూమికి దండం పెట్టిస్తుంది. అంటే భూమి మీద ఎంత మమకారం కష్టం చేసుకునే వాళ్ళకు ఉంటుంది అనేది ఈ ఈ కథలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ నామిని పచ్చనాకు సాక్షిగా కథలన్నీ కూడా అమ్మ కథలే, అమ్మ ప్రధానంగా చేసుకుని ఆయన నడిపిన కథలే. ఈ ఈ ఈ కథల్లో పేదరికం, ఆనాటి వాతావరణం వీటిని తీసుకొస్తాడు. సినప్ప కథలు 1989లో ఆయన రాసిన సినప్ప కథలు 25 కథలు సీరియల్గా వచ్చినాయి. ఈ కథల దగ్గరకు వచ్చేటప్పటికి, హై స్కూల్కి వచ్చేటప్పటికి సహజంగానే పిల్లల్లో ఒక ఉలుకు కుడుకు పెరుగుతుంది. ఇవంతా ఈ కథల్లో కనిపిస్తాయి. అయ్యవార్లతో తమాషాలు, అయ్యవార్లు చేసే అయ్యవార్ల దాష్టికం, దాన్ని ఆట పట్టించే పిల్లకాయలు, ఆడపిల్లకాయలతో వీళ్ళ తమాషాలు, ఈ కథలన్నీ కూడా తమాషగానే నడుపుతాడు. ఎందుకో నామిని బహుశా ఈ ఈ 4-5 ఏళ్లలో బహుశా పచ్చనాకు సాక్షిగా నుంచి ఆయనకు వచ్చిన స్పందన, విపరీతమైన పాఠకాధారణ, ఇవన్నీ కూడా నామిని రచనా శైలిని ఒక వాటిని మెరుగు పెట్టినప్పటికీ కథాంశంలోకి, కథా వస్తువులోకి తెచ్చేటప్పటికీ కొంత సరదా అంశాలకే పరిమితం అయ్యేటట్టుగా నామిని ఈ కథల్ని తీసుకొచ్చాడు. దీంట్లో తంతే తనకోలంలో పడే కథ, మా గుణయ్యేవరికి గుణపాఠం, తెల్లకోకల కథ అనే ఒక కథ ఉంది. ఇది చలంగారిపల్లి నామిని బడికి పోయేటప్పుడు చలంగారిపల్లిలో ఉండేది 20 ఇళ్ళు. ఈ 20 ఇళ్లలో 20 తెల్లకోకలు కట్టుకున్న ఆడవాళ్ళు కనిపిస్తారు. తెల్లకోకలు కట్టుకున్న ఆడవాళ్ళు అంటే ఇంటికొకరు వితంతువులు ఉన్నారు. మరి మిట్టూరులో 60-70 ఇళ్ళు ఉన్న మిట్టూరులో 10 మంది కూడా లేరు. ఎందుకు ఇది అని ఆలోచిస్తాడు. ఇక్కడ నామిని రాజారామోహన్ రాయ్ గురించి పాఠాల్లో చదువుకున్న దాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇంత చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేయబట్టి కదా ఇట్లా కనిపిస్తా ఉన్నారు అనే మాటని ఇక్కడ వాడతాడు. ఇక్కడ నిజానికి ఈ కథల్లో ఎక్కడా కూడా ఈ రకమైన స్పృహ పెద్దగా కనిపించదు. 1-2 కథల్లోనే వాటిని తీసుకొస్తాడు, మిగతా వాటిల్లో అట్లా కనిపించదు. ఈ కథలో మాత్రం మనకు అటువంటి ఒక వ్యాఖ్య చేస్తాడు కథా రచయిత. ఇక మిట్టూరోడు కథలు 1994లో వచ్చిన మిట్టూరోడు కథల్లోకి తీసుకొస్తే నామిని ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్ళయింది, వాళ్ళ అమ్మ ఉంది. ఈ 3 పాత్రల్ని తీసుకొస్తూ ఊళ్ళో వాళ్ళని ప్రధానంగా పాత్రలు చేసుకుంటాడు. వీళ్ళ మధ్య నడిచే వ్యవహారాలు, ఊళ్ళో సరదాలని తీసుకొస్తూనే, అంటే సినబ్బ కథల్లో ఉండే ఒక తమాషా వ్యవహారాలనే తీసుకొస్తూ కొంచెం తీవ్రమైన అంశాలని కూడా దీనికి జోడించడం అనేది మిట్టూరోడు కథలకు వచ్చేటప్పటికి కథ చిక్కబడ్డం అనేది మనకు కనిపిస్తుంది. పచ్చనాకు సాక్షిగాలో చాలా గాఢమైన కథ, స్వచ్ఛమైన కథ. నామిన్లోని అమాయకత్వము, నామిన్లోని సహజత్వము, నామిన్లోని తొలినాళ్ల నాటి నిజాయితీ, ఇవన్నీ పచ్చనాక సాక్షిలో బలంగా కనిపిస్తాయి. చిన్నప్ప కథల్లోకి వచ్చేటప్పటికి అవి తమాషలోకి తీసుకెళ్తాయి. అక్కడి నుంచి మిట్టూరోడు కథలకు వచ్చేటప్పటికి కథా రచయితగా ఆయన మరింత గాఢత నామిన్లోకి కనిపిస్తుంది. ఇందులో కొంచెం అంటే కాలానికి 94కి వచ్చేటప్పటికి ఇంకొంచెం వర్తమానంలోకి తీసుకొస్తాడు కథని. బాల్యంలోంచి వర్తమానంలోకి తీసుకొచ్చి ఆనాటి వాతావరణాన్ని కూడా తీసుకొస్తాడు. అయితే అందులో తమాషాన్ని మాత్రం వదలడు. నా కోతి చేష్ట, మా పొట్టవ్వది నీతి మాట అని ఒక కథ ఉంది. 70 ఏళ్ల పొట్టవ్వ మేపుకోవడానికి
పశువులను తీసుకొని కయల దగ్గరికి వస్తుంది. నామిని రాత్రి డ్యూటీ చేసి పొద్దున్నే పోయి పశువుల్ని తోలుకొని తీసుకెళ్తాడు. నామిని అప్పటికే కథలు రాస్తున్నాడు కాబట్టి నామిని కథా వస్తువుల్ని ఊర్లో వెతుక్కుంటా ఉంటాడు, కథలకు కావలసిన మాటల్ని వెతుక్కుంటా ఉంటాడు. ఈ వెతుక్కోవడం అనేది అక్కడ ఆడవాళ్లతో మాట్లాడడం, ఆడవాళ్లతో చతుర్లాడడం, కయ్యా గాలవల్లో పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పనులు వాళ్ళతో కలిసి పనిచేయడం, వీటిల్లోంచి అతను వెతుక్కుంటూ ఉంటాడు. ఆ వెతుక్కునే క్రమంలోనే అక్కడ కూడా వెళ్తాడు, అందులో భాగంగానే వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ పొట్టవ్వతో ఆ మీద పడతాడు, ఆమె పైట్ లాగుతాడు, ఆ పక్కన వాళ్ళు రకరకాలుగా చెప్తారు, ఇది ముసలిదాన్ని తగులుకున్నావు ఏందిరా, ఊర్లో అంతమంది పడుసవాళ్ళు ఉంటే అని ఆమె కూడా ఎగతాళి పడుతుంది. ఈ ఈ పట్టే క్రమంలో ఆ కోతి నామిని కథా రచయితగా ఆయన శిల్ప విన్యాసం కూడా ఈ ఈ మిట్టూ రోడ్డు కథల్లో కనిపిస్తుంది. నిజానికి పచ్చనాగ సాక్షిగాలో సినిమ కథల్లో కనిపించిన ఒకటి కథ మధ్యలోకి తీసుకొచ్చి ఈ సమాజంగా ఉంటే మనకు కూడా పాఠకుడు కూడా కొంచెం విసిగేస్తుంది, చిరాకేస్తుంది, ఏంటి ఇదంతా అనవసరంగా దీన్నంతా చూపిస్తున్నాడు అని. హఠాత్గా కథను ఏం చేస్తాడంటే, ఈ ఇంతదాకా కథని కోతి మార్గాన నడిపించినాను కదా, ఇక్కడ చూడండి నీతి మార్గాన మట్టిస్తాను అని నామిని ఒక రచయిత ఎంటర్ అయిపోతాడు. అక్కడ ఎంటర్ అయిపోయి కథని మళ్ళీ పొట్టవ్వ కథని రచయిత చెప్పడం మొదలు పెడతాడు. నామిని రచయిత కానీ ఆ రచయిత మళ్ళీ కథని పొట్టవ్వ పరిస్థితి ఏంటి, ఆ పొట్టవ్వ నిజానికి నీళ్లు గల్లా సేద్యం చేసుకునే కుటుంబంలో ఉన్న పొట్టవ్వ నిజానికి గడప దాకా దాటి ఇక్కడ వచ్చి పశువులు మేపుకోవాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఆమె పనులు చేసుకుంటుంది, ఎందుకు నీకు ఇంత కర్మ, హాయిగా ఇంట్లో నీడపట్టున సుఖంగా ఉండొచ్చు కదా అని అంటే ఆమె ఒక మాట అంటుంది, ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళని చూసి కూడా మొగుడికి సంసారం చేసే ఏ ఆడదైనా ఎంత ముసిల్దైనా గమ్మున కాళ్ళు చాపి కూర్చోలేదురా ముండమోపి నా బట్ట అని అంటుంది. ఆ ఒక్క మాట అనగానే నామిని ఏం చేస్తాడంటే, అబ్బా దొరికిపోయిందవా నా కథని పరిగెత్తాడు. నామిని కథల్ని ఎట్లా వెతుక్కున్నాడు అనడానికి ఈ కథను నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నామిని కథల్ని ఎక్కడో ఆకాశంలోంచి తెచ్చుకోలేదు, ఎక్కడో పుస్తకాలు చదివి తెచ్చుకోలేదు, ఊర్లోకి వెళ్ళి ఊర్లో మనుషుల సందను తిరిగి వాళ్ళతో కలిసి తవ్వాటాలకు పోయి వాళ్ళతో కలుపు పనులు చేసుకుంటా వాళ్ళని ఆట పట్టిస్తా వాళ్ళతో ఆట పట్టించుకుంటా అక్కడి నుంచి ఏరుకొచ్చుకున్నాడు. ఈ ఈ కథలన్నీ దీంట్లో నేల బరువు నెత్తు తిరిగే కదా, మా కన్యబావ రామభక్తి, ఈ కన్యబావ రామభక్తి కూడా కన్యబావ అనేవాడు 70 ఏళ్ల వాడు, మంచి దాన ధర్మాలు చేసిన కుటుంబం. ఇక కరువు కాలం వచ్చింది, వ్యవసాయం దెబ్బతినేసింది, ఏం మిగలలేదు, ఏ బతుకు దారి కనిపించలా కనిబాబుకి. కనిబాబు ఏం చేసే ఏం చేస్తాడంటే, కనిబాబు గొప్పగా భారత రామాయణాలు చదువుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఏ ఊర్లో అయినా సరే చిత్తూరు జిల్లాలో భారతాలు ప్రతి ఊర్లో ఒక భారతం పెట్టు ఉంటుంది, భారతాలు చెప్పించడం అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. కనిబాబ ఊరూరిలో భజన గుళ్ళు కాడకపోయి భారతం రామాయణం చెప్తాడు. ఆయన అలవగ్గా భారత రామాయణాలు చెప్తుంటే పరవశమయ్యి వింటారు. అట్లా చెప్పే దాంతో అతని గొప్పతనంగా ఊరంతా అనుకుంటా ఉంటే అతను ఏమంటా అంటే, అతను మాత్రం అది గొప్పతనం అనుకోడు, కనిబావ మాత్రం ఇది కాదురా నాయన, ఇది భక్తి కాదు, ఎంత గొప్ప భక్తుడు అనే అంటే ఇది భక్తి కాదురా నాయన, నేను పోతన మా పోతన ఏం చేసినాడు, సేద్యం చేసుకుంటానే భక్తిగా 4 మాటలు చెప్పినాడు, 4 పద్యాలు చెప్పినాడు, అట్లా నాకు కూడా సేద్యం చేసుకుంటానే నేను ఈ పని చేసుకుంటే అదిరా గొప్ప, అదిరా భక్తి అంటాడు. అంటే సేద్యం నా చేతుల్లో లేకుండా పోయింది అనే బాధ అతనిలో చాలా బలంగా ఉంది. నేను నా కడుపాత్రం కోసం నేను ఈ ఊరూరికే పోయి భజన గుళ్ళో ఈ కథలు చెప్పుకుంటే నా కడుపు నిండుతా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాను, ఇది నా కడుపు నిండే నాకు ఉపాధే కానీ ఇది నా భక్తి కాదు అని కనిబావ చెప్తాడు, కనిబావతో చెప్పిస్తాడు. అట్లాగే దేవుడు మెచ్చిన తప్పు అని ఒక కథ సుశీల గురించిన కథ ఉంది. సుశీల ఈ నామిని కథల్లో చాలా కథల్లో ఒక జానపద శైలి నామిని కథల్లో ఉంటుంది. ఆ శైలితో పాటు అంటే కథని ఓరేచరు ఒక మౌఖిక లక్షణం కలిగిన కథ నామిని కథన శైలిలో కనిపిస్తుంది. దాంట్లో మళ్ళీ ఏం చేస్తా అంటే జానపద కథల్లోకి వెళ్ళి ఒక కథను తీసుకొచ్చి దాంట్లో ముడిపెట్టి ఆ కథను చెప్పిస్తాడు పాత్రలతో. అట్లాగే దీంట్లో కూడా నామిని వాళ్ళ చెరుకు తోటలో పడి గడ్డి మోసుల్ని దొంగతనంగా పెరుక్కుంటా ఉండే సుశీల్ని పట్టుకుంటాడు నామిని. నామిని అప్పటికే ఉద్యోగం చేస్తున్నవాడు పట్టుకుంటే ఇదేం తప్పు కాదురా అని చెప్పి, ఇదేం తప్పు కాదు, నేనేం దొంగతనం చేయడం లేదని దబాయిస్తుంది సుశీల. అప్పుడు సుశీల ఒక కథ చెప్తుంది అతనికి. ఒక కథలో శివుడికి చాకలోడికి కుంగు పరిచిన ఒక ఆమె కథ చెప్తుంది. ఒక బిడ్డలు కలుతాయి, ఆమెని యముడు వస్తాడు
యమలోకానికి తీసుకుపోవడానికి. ఎందుకంటే ఆమె చాకలాడి కొంగు పరిచింది కాబట్టి ఆమె నా తప్పు చేసింది అని యముడి అభిప్రాయం. శివుడు వచ్చి అప్పటికి యముడు వచ్చేటప్పటికి శివుడు ఆమెని పూల రథంలో తీసుకుపోతా ఉంటాడు. యముడు అదేంటది ఆమె తప్పు చేసింది కదా అంటే నీ ముఖము నీ నీ ధర్మం అట్ ఏడ్చింది, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఈ బ్రహ్మను తీసుకొంబో నీ లోకానికి, తప్పు చేసిందంతా బ్రహ్మ. ఆమెను పుట్టించినాడు, ఏడుగురు ఆడ బిడ్డలను కూడా ఆమెకి పుట్టించినాడు, వాళ్ళందరినీ పుట్టించినాడు. ఆమె బతకడానికి అంత భూమి ఇవ్వాలి కదా, ఆమె బతకడానికి ఒక పని ఇవ్వాలి కదా, ఇవేమి ఇవ్వనోడు. మరి ఆమె ఏం చేస్తుంది, ఆమె ఎందుకు చాకలోడు కొంగుపరిచింది? చాకలోడు ఇంట్లో సాయంత్రం అయితే అంత కూడు, నాలుగేళ్ల నుంచి తెచ్చిన కూడు ఉంటుంది, ఏడుగురు బిడ్డలు కడుపు నిండి నింపచ్చు కదా అని ఆశపడి కదా ఆమె కొంగుపరిచింది, కాబట్టి ఆమె చేసింది తప్పు కాదు అని సుశీల చిన్నప్పకి కథ చెప్పి, కాబట్టి నేను గొడ్డును పట్టుకున్నాను, గవర్నమెంటు లోన్ కింద నాకు ఆవునిచ్చింది, ఆవుతో నేను పాడు చేసుకొని నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, కానీ ఆవునిచ్చింది కానీ కుటుంబము, ఆవును మేపుకోవడానికి అంత భూమినిచ్చిందా, అంత నేలనిచ్చిందా, లేదు దానికి ఏమన్నా మార్గం చూపిందా, కాబట్టి నాది కాదు తప్పు, గవర్నమెంట్ తప్పు అని తెలుస్తుంది సుశీల దీంట్లో. ఇది బహుశా ఒక సామాజిక స్పృహతో వర్తమాన స్పృహతో చెప్పిన కథ. ఇట్లా ఈ కథలన్నీ కూడా మిట్టూరోడు కథలు కూడా నామిని ఈ రకమైన వర్తమాన స్పృహతోనే తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత నామిని మూలింటామే, మునికన్నడ సేద్యం, సుందరమ్మ కొడుకులు ఇవన్నీ కూడా పేర్లగా మూలింటామే ఆ తర్వాత చాలా ఇటీవల కాలంలో రాసిన నవల. అంతకుముందు మునికన్నడ సేద్యం వీటితో పాటు మునికన్నడ సేద్యం వచ్చింది, సుందరమ్మ కొడుకులు వచ్చింది, పాలపుదుగులు వచ్చింది, నా మనేద నవలకి వచ్చింది, ఇవన్నీ కూడా ఆ పీరియడ్లో వచ్చినవి. మూలింటామె దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన వర్తమాన వాతావరణాన్ని తీసుకొస్తాడు. అయితే కథల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన 94లో కథలు రాసిన నామిని, ఆ తరువాత మధ్యలో ఆత్మకథ లాంటి ఒక పుస్తకం రాశాడు, పిల్లలకు సంబంధించిన చదువులా చావులా, పిల్లల భాషలో ఆల్జీబ్రా ఇట్లాంటివన్నీ రాసుకుంటూ వచ్చాడు, వాటిని మళ్ళీ అమ్ముకుంటూ వచ్చాడు. అయితే వర్తమాన కథ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి ఒక చాలా గ్యాప్ వచ్చేసింది అనే అభిప్రాయం పాఠకులకి కలిగింది, బహుశా నామిని కూడా కలిగింది. నామిని రాసిన ఈ మూడు వరుస కథలని కనుక మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా నామిని తన అనుభవంలోంచి చెప్పిన కథలు. నామిని నేను అని ఒక పాత్రగా మారి చెప్పిన కథలు. నేను అని పాత్రగా మారినప్పుడు రచయితకి కథ చెప్పడానికి ఒక సౌలభ్యం ఉంటుంది, ఒక సౌకర్యం ఉంటుంది, దాన్ని నామిని అనుభవించాడు. నామిని దాన్ని చాలా శక్తివంతంగా వాడుకున్నాడు. ఇది నామిని మీద ఉన్న విమర్శల్లో ఒకటి కూడా. ఇది ఎంతసేపు బాల్యాన్ని చెప్పుకోవడమే కదా, బాల్యమే బాల్యాన్ని మోసుకుంటూ ఎంతకాలం తిరుగుతారు అనే విమర్శ కూడా నామిని మీద వచ్చింది. బహుశా ఇవన్నీ నామిన్ లోపల పేరుకుంటూ ఉండడం వల్ల 2017కి వచ్చేటప్పటికి ఒక మూడేళ్ల కిందట వర్తమాన కథని నేనెందుకు చెప్పకూడదు, నేనెందుకు చెప్పలేను అని నామిని కూడా ఎక్కడో ఒక గుచ్చినట్లు ఉందేమో ఆ కథలు రాయడం మొదలుపెట్టాడు. ఒక అవి కూడా నామిని రచనా విధానం అంతా కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక మాట కూడా అంటాను, నామిని వాక్య నిర్మాణం కానీ నామిని సరే భాష ఊరి నుంచి తెచ్చుకున్న భాష ఒక కవితాత్మకంగా ఉండే భాష అద్భుతంగా ఉంటుంది. భాషకథ బక్కమ్మకు తెలుసు అనే కథని మనం నామిని దానికి ఉదాహరణగా చెప్పాడు కూడా. భాష ఎక్కడ ఉంటుంది, భాష బతుకుండేది సజీవంగా ఉండేది ఇప్పటికి కూడా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోనే భాష ఆ మాత్రమైనా బతుకుంది. ఇంకా మనకు ఇంకా స్వచ్ఛమైన భాష కావాలనుకుంటే మనం గనక మడి చేతులు కట్టుకొని మాలా మాదిగల ఇళ్ల దగ్గరికి పోయి గనక వింటే ఆ భాషలోని సొగసు సౌందర్యం మనకు అందుతుంది. ఇది తెలుసు కాబట్టి నామిని వాళ్ళని వదలకుండా వాళ్ళని పట్టుకుని వచ్చాడు, వాళ్ళతోనే తను తన మాటలు ఆటలు అన్ని సాగిస్తూ వచ్చాడు, అక్కడి నుంచి ఏరుకుంటూ వచ్చాడు. అట్లాగే నామిని ఏది రాసినా కూడా ఊరికే ఒకటి రాసి అక్కడ పడేయడు, దాని వెనక చాలా పెద్ద ఒక సుదీర్ఘమైన ఒక వ్యూహం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే కథలు రాస్తాడు, ఆ పద్ధతి ప్రకారమే కథల్ని వదులుతాడు. ఈ కథలు కూడా 11 కథలు నాకు తెలిసి 12 అవి, మరి 11 కథలు పుస్తకంలో వేశాడు ఆయన, 12వ కథ ఏమైందో తెలియదు. ఈ కథల్ని కూడా కొళ్ళో జగ అనే పేరుతో ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు నామిని 2017. ఇవన్నీ వర్తమాన కథలే. ఈ కథల్ని కూడా మళ్ళీ మిట్టూరోడ్కే తీసుకెళ్ళాడు. ఇక్కడ నేను ఒక అంశాన్ని కూడా చెప్పాలి, నామిని మిట్టూరు కేన్వాస్ కానీ మొత్తం సాహిత్యం అంతా నడిపినప్పటికీ
నామిని మిట్టూరులో ఉన్నప్పుడు, మిట్టూరు బాల్యాన్ని కథగా రాసినప్పుడు పచ్చనాకు సాక్షిగా పాఠకులకి పాఠకుల్ని ఇంకా అల్లుకుపోయిన తీరు, సినప కథలు తమాష తమాషగా రాసిన సినప కథలు పాఠకుల్ని ఆహ్లాదపరిచి నవ్వించిన తీరు, మిట్టూరోడు కథల దగ్గరకు వచ్చేటప్పటికి నామిని ఉద్యోగస్తుడై కొంచెం తెలివితో దాంట్లోకి తెలివిని చొప్పించిన తీరు, ఇవన్నీ కూడా మనం నామిని పరిణామ క్రమంలో మనం అర్థం చేసుకోవచ్చు, మనకు దొరికిపోతూనే ఉంటాయి ఆ అంశాలు కూడా. వర్తమాన కథలోకి వచ్చేటప్పటికి నామిని ఉద్యోగం చేసే రోజుల వరకు మిట్టూరుతో చాలా దగ్గర అనుబంధంలో ఉన్నాడు. ఆ తర్వాత నామిని ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళాడు, మళ్ళీ తిరుపతి వచ్చాడు, మిట్టూరుకి మాత్రం దూరమయ్యాడు. భౌతికంగా మిట్టూరులో లేడు నామిని. నామిని తిరుపతిలోనే స్థిరపడ్డాడు. నాకు నామినితో ఉన్న పరిచయం వల్ల, నామినితో ఉన్న దగ్గరతనం వల్ల నాకు మిట్టూరు తెలుసు, నామి తిరుపతిలో ఉన్న నామిని తెలుసు. నేను నామిని సినప కథలు మిట్టూరోడు కథలు రాసేటప్పుడు మిట్టూరుకి వెళ్ళి నామిని ఆ పొలాల్లో చింత చెట్ల కింద కూర్చుని ఆయన రాస్తున్న కథల్ని విన్నవాణ్ణి. నేను నామిని వాళ్ళ అమ్మని చినక్కని నేను చూసిన వాణ్ణి. నాకు నారప్ప తెలియదు కానీ చినక్క తెలుసు. ప్రభా పెళ్ళయిన చిన్నపిల్లలు ఉన్న కాలంలో నేను ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో సంగడి తిని, వాళ్ళింట్లో కోడికూర తిని, వాళ్ళింట్లో ఊరు పిండి తిని ఆ నామినితో పాటు ఆ కథల్ని, ఆ కథల్లో ఉన్న పాత్రల్ని, ఆ వాతావరణాన్ని నేను స్వయంగా దగ్గరగా అనుభవించిన వాడిని. నామిని ఊరికి దూరం ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నామిని ఊరి మీద అలిగాడు. ఊరికి నాకు తెలిసి ఆయన దాదాపు కొన్ని ఒక దశాబ్దం, ఒకటిన్నర దశాబ్దంగా ఆయన మిట్టూరులో అడుగు పెట్టలా, తిరుపతిలోనే ఉన్నాడు, తిరుపతిలో అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా నామిని ఊరితో మానసికంగా సంబంధాన్ని తెంచుకోలేదు. ఊరి నుంచి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వాళ్ళతో మాటలు, ఇవన్నీ నామిని కొనసాగుతూనే ఉన్నాయి. నామిని హైదరాబాద్ నగర జీవితాన్ని అనుభవించిన, నామిని తిరుపతి పట్టణ నగర జీవితానికి పరిమితమైనా కూడా ఆయన భౌతికంగా తిరుపతితో ముడిపడిపోయినప్పటికీ మానసికంగా అక్కడ ఉన్నాడు. ఆ మానసికంగా నేను ఉన్నాను, మిట్టూరిని నేను వదలలేదు అని చెప్పుకోవడానికి ఒక రకంగా కొళ్ళోజాగ కథలు మనకు చూపిస్తాయి. అయితే ఈ కథల్లో మనకు పచ్చనాకు సాక్షికాలో ఉన్నట్టు, సినప కథల్లో ఉన్నట్టు, మిట్టూరడి కథల్లో ఉన్నట్టుగా ఈ మిట్టూరు పాత్రలని మిట్టూరులో కథలు నడపడం అనే దాన్ని దీంట్లో కనిపించదు. ఇందులో ఈ 11 కథల్లో కూడా వాతావరణం కంటే కూడా కథల మధ్య సంభాషణయే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. చాలా సుదీర్ఘమైన పేజీలకు పేజీలు, పేరాలకు పేరాలు సంభాషణలతోనే ఈ కథలన్నీ ఎక్కువగా నడుస్తాయి. అయితే ఈ వర్తమాన కాలానికి సంబంధించిన అంశాలని కథలుగా చేశాయి కాబట్టి వీటిల్లో భాష మారింది, వాతావరణం మారింది. మిట్టూరులో అంతకుముందు ఆయన వాడిన మాటలన్నీ కూడా నామిని పచ్చనాకు సాక్షిగా రాయడానికి ముందు గేదె అన్న మాట ఎనుముగా మారింది, ఎనుముగానే కొనసాగింది. చాలా మాటలు ఆ తర్వాతకు వచ్చేటప్పటికి నౌకరీ అనే మాట ఉద్యోగం అనే మాట కింద మారిపోయింది దీనికి వచ్చేటప్పటికి. ఇట్లాంటి చాలా మాటలు కూడా, ఇంగ్లీషు కలగలిసిన మాటలు, చాలా మాటల్ని నామిని ఈ వీటిల్లో వాడుకుంటాడు. ఈ కొళ్ళోజగలో కొన్ని కథలు మళ్ళీ భూమితో ముడిపడిన కథలు చాలా కనిపిస్తాయి దీంట్లో కూడా. అట్లాగే మిట్టూరు వ్యవసాయము, వ్యవసాయ అనుబంధంగానే ఉన్న కథలు కాస్త వ్యవసాయం, మిట్టూరు కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయిన తర్వాత మిట్టూరు వ్యవసాయ కుటుంబాల పరిస్థితి ఏమైంది అనేది మనకు కొళ్ళోజగ కథల్లో కనిపిస్తుంది. ఒకవైపు ఉన్న కాస్తో కూస్తో వ్యవసాయం చేసుకుంటూ, లేదు వ్యవసాయానికి అవకాశం లేకపోతే తిరుపతి, విస్తరించిన తిరుపతి నగరం మీద ఆధారపడి ఎలా బతకచ్చు, ఎలా దాన్ని ఉపాధిగా మలుచుకోవచ్చు అనేది ఈ కథల్లో కనిపిస్తుంది. ఇది వీటిల్లో ఉన్న చాలా కథల్లో. దాంతోపాటు భూమి విలువ విపరీతంగా పెరిగిపోయింది. కుంట భూమి కూడా లక్షల్లో పలుకుతున్న పరిస్థితుల్లో మనుషుల మధ్య సంబంధాలలో కూడా మార్పు వచ్చేస్తుంది, మనుషుల మీద దాని ప్రభావం మార్పు వస్తుంది. రాతి మిద్ద అయిన చిన్న కుమార్తె అనే కథ ఉంది దీంట్లో, కొళ్ళోజగలో. దీంట్లో ఇద్దరు కూతుళ్ళు, వీళ్ళ మధ్య నడిచే భూమి వివాదం, ఊళ్ళో నిజానికి ఊళ్ళో ఉన్న భూమిని చిన్న, ఊళ్ళో మాకు ఆ భూమికి అంత విలువేముంది, దాన్ని అక్కకి చెల్లి ఇచ్చే, చెల్లి అక్క చెల్లికి ఇచ్చేస్తుంటది. అప్పుడెప్పుడో 30,000 ఇస్తే ఆ భూమి ఇచ్చేస్తుంది. అయితే
అప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనే స్పృహ లేదు, ఏదో అగ్రిమెంట్ రాయించుకొని ఇచ్చేసి ఉంటుంది. కానీ 20 లక్షల రూపాయలు విలువ పెరిగిపోయాక దాన్ని ఎవరికైనా బుద్ధి పుట్టదు దాన్ని ఇవ్వాలని. కాబట్టి ఆమె తిరుక్కుంటుంది, నా భూమి నాకు కావాలి. నిజానికి ఆమె కూతురు బెంగళూరులో శుభ్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కూతురు కూడా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. ఈమెతో పిన్నితోనే కొంచెం గొడవ దిగుతారు వీళ్ళు. ఈమెకి దుఃఖం అవుద్ది, వదులుకోవడానికి ఈమెకి ఇష్టం ఉండదు, ఏం చేయాలో తెలియదు. ఈమె కొడుకు ఉద్యోగం చేస్తున్నా కూడా అది నాదైన భూమి, నేను పోగొట్టుకోవాలి కదా, ఆ రోజు డబ్బులు ఇచ్చేసాను కదా, మళ్ళీ ఈ రోజు గొడవకు వస్తున్నారే, అయినా వాళ్ళతో నేను గొడవ పడలేను అని ఈమె దేవుడికి మొక్కుకుంటది. చివరికి ఒక చర్చికి పోయి చర్చి ఫాదర్ దగ్గర బోర్న ఏడ్చి చెప్పుకుంటది ఇదంతా కూడా. ఆయన ఏదో ఊరడించి నువ్వు ఆయన ఏమి సలహా ఇవ్వడు కానీ ఊరడించి పంపిస్తాడు. ఇంటికి వచ్చాక నిదానికి మొత్తానికి ఆమె వస్తుంది పంచాయతీకి, చెల్లెలు అక్క వస్తే అక్కతో వచ్చి ఎట్లా గొడవకు వస్తుంది ఏందో అనుకుంటా ఉంటది. అనుకుంటూ ఈమె ఎట్లా గొడవ పడాలా ఏం చేయాలో దిక్కుదాచు. అయితే హఠాత్తుగా ఈమె ఏం చేస్తుందంటే అక్క ఇచ్చిన 30,000 ప్లస్ అక్కడ ఒక దిబ్బ స్థలం ఉంటుంది, దానికి ఒక 1,000 రూపాయలు ఈమె ఇచ్చి ఉంటుంది అక్కకి, 31,000. ఆ 31,000 ఇచ్చేసి ఇచ్చేయక్క మొత్తం నీకు ఇచ్చేస్తానంటది. అంటే 20 లక్షల రూపాయల ఆస్తిని ఈమె వదిలేసుకుంటుంది ఒక్క క్షణం, వెళ్ళి రిజిస్ట్రేషన్ మీద సంతకాలు పెట్టేస్తుంది. వాళ్ళ ఆమె కూడా అర్థం కాదు, ఏంది ఇది చెల్లి ఈ మార్పు ఏంది అని. ఇది హఠాత్తుగా జరుగుతుంది. ఇక్కడ ఈ కథలో నాకు రచయిత ఆ నేపథ్యాన్ని కానీ ఆమెలో వచ్చిన మార్పును కానీ ఇదంతా కొంచెం మాత్రం ఇది డ్రామాటిక్ గా అనిపిస్తుంది ఈ ముగింపు. ఈ ఈమెలో ఇంత మార్పు ఎలా వచ్చిందో, ఒకవేళ చర్చికి వెళ్ళి చర్చి ఫాదర్ చెప్పిన దానికి ఇంత మార్పు వచ్చిందా అని కూడా కథలో ఎక్కడ నడవదు. తీసుకొచ్చి కథని టపామని ముగించేస్తాడు. ఒక ఆమెకి ప్రశాంతత లభిస్తుంది ఆ పని చేయడం వల్ల, కానీ అంత తేలికేం కాదు ఆ ప్రశాంతత. ఆ ప్రశాంతంగా ఉంటారని బహుశా రచయిత ఆశ కావచ్చు అది. అట్లాగే దీంట్లో ఒక కథ ఉంది, కొళ్ళో జగ అని ఒక కథ ఉంది. ఇది ఒక నిజానికి ఒక అద్భుతమైన కథ. ఈ కథ చిన్న కథ, ఒక పేజీ ఒకటింబావు పేజీ ఉండే కథ. ఈ కథలో వాక్యాలు కానీ ఒక్కొక్క మాట పడుతున్న ఒకదాని తర్వాత పడుతున్న నామిని కథల దగ్గరికి వచ్చేటప్పటికి వాక్యం ఎట్లా ఉంటుందంటే ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం అట్లా వచ్చి పడిపోతూ ఉంటాయి. అవి చాలా కవితాత్మకంగా ఉంటాయి. అంటే నామిని ఎక్కడో బహుశా నాతో అన్న మాట లేదు, ఎక్కడన్నా రాశాడో నాకు గుర్తులేదు, కానీ నామిని నామిని మాండలికాన్ని చూస్తే, నామిని మాట్లాడే తీరు చూస్తే నామిని ఎంఎస్సి మ్యాథ్స్ చేశాడని ఎవరు అనుకోరు. కానీ ఎంఎస్సి మ్యాథ్స్ చేసి లెక్కల్లో చాలా లోతైన పరిజ్ఞానం కలిగిన నామిని ఒక మాట అంటాడు. ఆ నామినికి ఆ వాక్య నిర్మాణం ఎలా అలవడిందంటే లెక్కలు నేర్చుకోవడం వల్ల అలవడింది అంటాడు. అంటే స్టెప్పులు ఉండాలి అక్కడ, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ పడాలి, అదే ఏ స్టెప్ మిస్ అయినా కూడా దాని ఆన్సర్ రాదు. కాబట్టి కథని కూడా అతను లెక్కల్లోకి, ఆయన చదువుకున్న లెక్కల పరిజ్ఞానము ఆయన సాహిత్యంలోకి మిక్స్ అయింది, మిక్స్ అయ్యి వాక్య నిర్మాణంలో కూడా అట్లా తీసుకొస్తాడు. ఇంకోటి ఏంటంటే నామిని రచనలకు సంబంధించి ఆయన అట్లా రాసి పడేస్తాడు అని అనుకుంటారు చాలా మంది. ఆయన రాసి ఒకే ఒక సిట్టింగ్ లో అక్కడ రాసి అతుకిచ్చేస్తాడు అని అనుకుంటారు. నాకు తెలుసు, అంటే నేను వ్యక్తిగతంగా చూశాను, నామిని బయటకి చెప్పడు, నామిని దొంగ ఆ విషయంలో, నామిని వ్యూహాత్మకమైన దీంట్లో భాగమే కానీ నామిని బాగా చదువుకున్నవాడు, నామిని విపరీతమైన శ్రమ చేస్తాడు రచనలో కూడా. నామిని అంత తేలిగ్గా రాయడు. ఆయన బాల్యాన్ని చెప్పినా అలవోగ్గా చెప్పిన బాల్యం కాదు, మనం చెప్పలేము అంత అలవోగ్గా బాల్యాన్ని. అంత సరళంగా చెప్పడం అంత సులభం కాదు, సరళంగా చెప్పడం ఎంత కష్టమో రాస్తే తప్ప తెలియదు. దానికి ఆయన చేసే కృషి, ఆయన రాసిన అచ్చైన కాగితాల కంటే చించిన కాగితాలే ఖచ్చితంగా ఎక్కువ. నేనే ఒక సాక్ష్యము, ఆయన అనేక నవలలు చించి అక్కడ పాడేయడం నాకు తెలుసు. నవలంతా రాసి నవలలు మొత్తం పూర్తయిన తర్వాత నాలాంటి ఒకరిద్దరు బాగున్నాయని చెప్పిన తర్వాత కూడా ఎక్కడో ఆయనకు ఒక శంకు ఉండి దాన్ని అట్లా చించి అక్కడ పడేయడం, అంటే దాచిపెట్టుకోవడం కూడా కాదు. నేను అనేక సంవత్సరాలు ఒక నవల్ని దాచిపెట్టిన తర్వాత కూడా ఏది నేను ఒకసారి చదువుకొని ఇస్తాను అని తీసుకొని దాన్ని చించి అక్కడ పడేశాడు, అంతే చెత్తపొట్లో, దాన్ని తాకనివ్వలేదు. అంటే నామిని తన రచనలకు సంబంధించిన ఒక పరిపూర్ణత ఎంత కోరుకుంటాడు, అవి ఎంత రిఫైన్డ్గా బయటకు వస్తాయనేది నామిని ఇంట్లో చెత్తపొట్టలు చూస్తే మనకు తెలుస్తుంది.
అట్లా రాసి రాసి చించి చించి వాటిని బయటకు తీసుకొస్తాడు. ఆ బయటకు తీసుకురావడం వల్లే వీటిల్లో ఇంత పరిపూర్ణత మనకు కనిపిస్తుంది అని నేను అనుకుంటాను. ఇక కొళ్ళో జగ వర్తమాన కథలోకి వస్తే ఎద్దల పాపడి చేను అని ఒక కథ ఉంటుంది. ఈ కథ ఒక ముసలామి కథ. ఈమె ఈ ముసలామి ఒంటరిగా మిట్టూరులో ఉంటుంది. ఇది వర్తమాన కథ. వర్తమాన దీంట్లో ఏంది, వ్యవసాయం దాదాపుగా దెబ్బతిన్న వాతావరణం మనకు తెలుసు. వ్యవసాయం మీద బతికే పరిస్థితి లేదు. మా వ్యవసాయదారులందరూ కూడా రకరకాల పనులు చేసుకుంటారు. ఈమె కొడుకు కూడా మోహన్బాబు కాలేజీలో అక్కడ చెట్లు తవ్వే పనికి కుదురుకున్నాడు, ఒక జవాన్ పని చేసుకుంటాడు. ఈమె కోడలేమో నడింపల్లిలో ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని అక్కడ ఏదో కాస్త పొలం ఉంటే ఆ పొలం పనులు చేసుకుంటా ఆమె బిడ్డల్ని సాదుకుంటా అక్కడ ఉంటుంది. కోడలకి సాయం కోసం ఈమె భర్త అక్కడికి పోయి కోడలకి సాయంగా ఉంటాడు. ఈమె ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఆమె ఎంత అద్భుతంగా ఎంత సౌందర్యవంతంగా జీవిస్తుంది అంటే తనకు కావలసినవి చేసుకుంటుంది, తను వండుకుంటుంది. ఆమెకి గ్యాస్ స్టవ్ మీద వండేది ఇష్టం ఉండదు. కట్ల పొయ్యి మీద వండుకుంటేనే ఆమెకి తృప్తిగా ఉంటుంది. ఈ ఆధునికమైనవి ఏమీ తినదు, తనకి ఇష్టమైనవే చేసుకుంటూ ఉంటుంది. అంత చేసుకుంటూ అంత కష్టపడుతూ ఆమె చేసే పని ఏంటంటే కయ్యా కాలువల్లోనూ మెట్ల మీదకు పోయి నల్లేరు ఎడబడితే ఆడ పెరిగి ఉంటుంది. ఆ నల్లేరు అంతా ఒక బుట్టల నిండా పోసుకొని తిరుపతి నగరంలోకి వచ్చి ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మకాయ బద్దలు కోసి దానికి అంత కుంకం అద్ది నల్లేరు షాప్ ముందు పెట్టి దిష్టి తీసి ఊరికే నోటితో ఏదో నాలుగు మాటలని ఒక మంత్రంలాగా దాన్ని అక్కడ పడేస్తే ఆ షాపు వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. ఆ పని ఆమె 1/2 రూపాయి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి 10 రూపాయల దాకా తీసుకొచ్చింది. 10 రూపాయలు పెద్ద సమస్య కాదు. ప్రతి వాళ్ళకి అదొక భయం సంకోచం ఉంటుంది, దిష్టి ఉంటుంది, దిష్టి ఏమన్నా తగిలిందేమో అని. కాబట్టి ఆ 10 రూపాయలు ఇది ఎంత పెద్ద ఉపాధిగా మారుతుంది అంటే ఆమెకి దాంతో బాగానే ఆమె సంపాదిస్తుంటుంది. ఆ మనవరాళ్ళు ఇద్దరు తిరుపతిలో పెద్ద కార్పొరేట్ స్కూల్లో బాగా చదువుకుంటుంటారు, బ్రహ్మాండమైన మార్కులతో చదువుకుంటుంటారు. ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ కావాలని ఈమె కూడా కోరుకుంటా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బుద్ధేరికి చదువుకునే పిల్లకాయలు. ఈమె కేవలం నల్లేరుతో ముడిపెట్టుకోకుండా వాన కురిచి మెరుపు మెరిసినప్పుడు మళ్ళీ తెల్లవారకు ముందే పొలాల్లోకి పోయి పుట్టగొడుగులు పుడతాయి. అప్పుడు ఆ పుట్టగొడుగులన్నింటినీ ఏరుకొని ఆ పురుగు పుట్రా ఉంటుందనే భయం కూడా లేకుండా అవన్నీ ఏరుకొని రైతు బజారు తిరుపతిలోకి వచ్చి పుట్టగొడుగులు న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులకి విపరీతమైన డిమాండ్ ఇప్పుడు 300 రూపాయలు కిలో లెక్కన పుట్టగొడుగులు నమ్ముతుంది. ఒకే రోజు 6,000 రూపాయలు అని సంపాదిస్తుంది ఆమె సంపాదన. ఆమెకి విపరీతమైన కుశాలు అయిపోద్ది, సంతోషం అయిపోద్ది. పిల్లల్ని తీసుకొని పిల్లల దగ్గరికి హాస్టల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని బజారుకు తీసుకుపోయి వాళ్ళకి 2,000 పెట్టి డ్రస్సులు కొనిచ్చి 2,000 పెట్టి తను సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకుంటుంది. ఎందుకంటే ఊర్లో ఉన్న భర్తతో మాట్లాడడానికి, నడింపల్లిలో ఉన్న భర్తతోనూ తనకు మాట్లాడాలనిపించినప్పుడు మనవరాళ్లతోనూ మాట్లాడొచ్చు కదా అని. అంటే ఈ కథ చదివితే ఒక జీవనోత్సాహం కలుగుతుంది మనకు. అంటే మనం వ్యవసాయం కొనారిల్లు పోయింది ఇవన్నీ వాస్తవాలే, కానీ రైతు లేదు ప్రజలు రైతు కూలీలు వీళ్ళందరూ కూడా దుఃఖపడుతూ కూర్చోరు. దాంట్లోంచి తాము ఎలా బతకాలి, ఎట్లా సంతోషంగా జీవించవచ్చు, ఉన్నదాన్ని ఎట్లా ఉపాధిని ఎన్నుకోవచ్చు, దాంట్లో మార్గాలను వెతుక్కుంటూ శ్రమపడుతూనే కష్టపడుతూనే జీవితాన్ని సంతోషంగా గడపడానికి చేసిన ప్రయత్నం ఏంటో మనకు ఎద్దల పాపడి చేనులో కనిపిస్తుంది. ఎద్దల పాపడి చేను అనేది ఆ పుట్టగొడుగులు దొరికిన ఒక చేనుకు సంబంధించిన ఒక పేరు. అట్లాగే దేవుడు పాదని ఒక పాది ఉంటుంది, ఒక కథ ఉంది. ఆ కథలో కూడా ఒక ఆమె ఒక ఇంద్రసేన అనే ఒక ఆమె గురించి ఊరంతా చెడ్డగా, ఆమె నోరు మహా నోరుగల మనిషి, ఎవరి మీద పడితే ఆమె మీద నోరు పెట్టుకుని పడిపోతూ ఉంటుంది, అత్తని సరిగ్గా చూడలేదు, అత్తని అత్త మీద పడి తిడుతుంది, ఇట్లా ఆమెకి ఒక చెడ్డ పేరు ఉంటుంది. అయితే ఆమె కూతురు ఒకటే కూతురు, ఆ కూతురికి బిట్స్ పిలానీలో సీట్ వస్తుంది. బిట్స్ పిలానీలో సీట్ రాగానే ఊరంతా విచిత్రపోతుంది, ఎట్లా కష్టపడి చదివించింది అని. ఆమె పట్టణంలో ఉండకుండా పల్లెకి వచ్చేస్తుంది. పల్లెకి వచ్చి పల్లెలో కూతుర్ని బిట్స్ పిలానీకి పంపించాక పల్లెకి వచ్చి పల్లెలో ఉండిపోయి పల్లెలో ఉన్న చిన్న పొలం ఒక చిన్న చేను ఉంటుంది. ఆ పొలంలో పుచ్చకాయలు అవి ఇవి వేసుకుంటా ఉంటుంది. అది అత్త ఈమెకి వారసత్వంగా ఇచ్చిన పొలం. ఊర్లో వాళ్ళందరితో చాలా మంచిగా ఉంటుంది. అప్పుడు అసలు తెలుస్తుంది దానికి ఆమె ఎంత కష్టాలు పడింది, ఎంత ఎన్నెన్ని సమస్యలను ఎదుర్కొనింది, లైంగికంగా ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేసింది. ఆమె ఆ భయాల్లోంచి బిడ్డని
ఈ సమాజం నుంచి వేధింపుల నుంచి కాపాడడానికి ఆమె నోటిని ఎంత ఒక కవచంలాగా అడ్డేసింది, అడ్డేసి ఎట్లా కాపాడుకుంటూ వచ్చింది. చివరికి బిట్స్ పిలానీలో సీట్ వచ్చినా కూడా బిట్స్ పిలానీలో ఉండే కూతురికి ఫోన్ చేసి రోజు చెప్తా ఉంటుంది, నాయన అట్లుండు ఇట్లుండు నువ్వు వాళ్ళని నమ్మాక వీళ్ళని నమ్మాక అని చెప్తూ ఉంటుంది. అంటే ఆమె అనుభవంలోంచి వచ్చింది. అంటే నోరు నోరు గల్ల ఒక ఆడదాని వెనుక ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత బాధ ఉంటాయనేది ఈ కథలో ఈయన చెప్తాడు. ఈ కథలన్నీ వర్తమాన కథలన్నీ కథలన్నీ కూడా మునగమాను మొదలు అనే ఒక కథ ఉంది. ఈ కథలో తోటి కోడళ్ళు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అక్క పిల్లకాయలేమో ఉద్యోగాలు చేసుకుంటారు, ఒక అమెరికాలో ఉంటారు. ఈ చెల్లెలు పరిస్థితి ఏమో దారుణంగా ఉంటుంది, గుడిసెలో ఉంటుంది. అక్క చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ తోటి కోడ ఈ చెల్లెలి గుడిసె వైపు ఉండే మునగ చెట్టు విపరీతంగా మునక్కాయలు కాస్తుంది, మునగాపిస్తుంది. మిట్టూరంతా కూడా వ్యవసాయం మీదే ఆధారపడకుండా ఏదో గొడ్డు గోదా మీద ఆ పాలు అది అమ్ముకుంటా పట్టణాల్లో అమ్ముకుంటా బతుకుతూ ఉంటారు. ప్లస్ ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్నవి ఇళ్లల్లో ఒక పందిరి వేసుకొని సనజాజి పూలు పూస్తే వాటిని కట్టి తిరుపతిలో తెచ్చి అమ్ముకుంటారు. అట్లాగే మునగాకు మునక్కాయలు ఇళ్లల్లో కాసి కోసుకొచ్చి అమ్ముకుంటారు. నాలుగు వంకాయ చెట్లు వేసుకొని వంకాయలు కాస్తే తెచ్చుకొచ్చు. ఇవన్నీ ఉపాధిగా మార్చుకుంటా ఉంటారు. ఈమె కూడా అట్లా ఆ మునగ చెట్టే ఈమెని సాకుతా ఉంటుంది. అట్లాంటి మునగ చెట్టు అక్కకి కడుపు మండి ఒకరోజు ఏం చేస్తుంది అంటే దాన్ని నరికేస్తుంది. ఈమె పట్టణంకి వచ్చి అమ్ముకొని పోయే లోపల ముదులు కంటే నరికేస్తుంటుంది. ఈమెకి చాలా దుఃఖం అయిపోతుంది. ఈ కథ అక్క క్రూరత్వాన్ని చూపి ఎందుకో మరి ఈ కథలో నిజానికి నామిని పాత్రల మీద నామిని కచ్చి కట్టినట్టు ఎక్కడ ఏ పాత్రలో చూపించదు. కానీ ఈ వర్తమాన కథల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఒకటి రెండు కథల్లో పాత్రల్లో మాత్రం ఈ తీరు కనిపిస్తుంది. ఎందుకో అర్థం కాదు. కానీ బహుశా నామిని నగర పట్టణ జీవితానికి సంబంధించిన అనుభవాల్లోంచి వచ్చిన అంశంగా నేను దీన్ని అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పటి నామిని ఇప్పటి వరకు రాసిన ఈ కథల్ని దాదాపు 100 కథలు అచ్చైన కథల్ని నేను చెప్తున్నాను. ఈ కథలన్నింటిలో కూడా నామిని ఒక అద్భుతమైన ఒక అరుదైన రచయితగా మనకు కనిపిస్తాడు. కాకపోతే రచయిత ఇందులోని పాత్ర ఒకటే. మరి రచయిత రచన ఈ రెండు కూడా ఒకటే ఉండాలనా? నామిని ఇంత సాహితీ వ్యాసంగం చేసిన, ఇంత విస్తృతంగా రచనలు చేసిన నామినికి ఉన్న పాఠకాదరణ చాలా పెద్దది. నేను ఇందాక చెప్పాను 100,000 అమ్ముకోగలిగినాడు ఆయన అని. ఎవరు పుస్తకాలు అమ్ముకోగలరు 100,000? అది ఎంత చదివించే గుణం ఉంటే సాధ్యమవుతుంది. అయితే నామిని ఎందుకో కానీ ఆయన పచ్చనాకు సాక్షిగా వచ్చిన తర్వాత సినిమా కథలు వచ్చే క్రమంలో నామిని సాహిత్య ప్రపంచానికి కొంత దూరం అయ్యాడు. దూరం అయ్యాడంటే సాహిత్య ప్రపంచానికి ఆయనకి మధ్య ఒక చిన్న అగాధం మొదలైంది. ఈ అగాధం అట్లా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వచ్చింది. ఈ అగాధం ఇప్పటికి కూడా నాకు తెలిసి పూడలేదు. ఈ అగాధం కొనసాగుతూనే ఉంది. సీమ కథ అని అంత రాయలసీమ రిప్రజెంటేటివ్గా ఒక గొప్ప కథా సంకలనాన్ని తీసుకొచ్చినప్పటికీ నామిని కథ అందులో లేదు, అందులో చోటు చేసుకోలేదు. దీనికి నేను కారణాలు ఎన్నైనా చెప్పచ్చు. రామిన్ రాసినవి స్కెచ్లు కదా, నామిన్ రాసినవి చిన్న చిన్న బిట్లు కదా, వీటికి ఆధునిక కథా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమి ఆ సూత్రాల్లో ఇమిడించలేము. ఇవి కథలు కాకుండా ఎక్కడికి పోతాయి? కథలు కాకుండానే ఇన్ని లక్షల మంది పాఠకుల్ని ఆయనకి చేరువు చేశాయా? ఇవన్నీ కాదు. నేను అనుకోవడం ఆ కథా సంపాదకులు కూడా ఆ పుస్తకం సంపాదకులు కూడా ఆలోచన ఉండదు. ఎక్కడో ఒక నామిని పట్ల ఒక చిన్న అభ్యంతరకరమైన అభిప్రాయాలు చాలా మంది సాహిత్యకారులకు ఉన్నాయి. ఎందుకున్నాయంటే అది కూడా నాకు తెలుసు. నామిని ఎంత అద్భుతమైన కథలు రాశాడో, ఎంత చక్కటి వాక్యాన్ని పండించాడో, ఎంత పాఠకుల్ని కట్టేసుకున్నాడో, అదే నామిని తన నోటి దురుస్తనం వల్ల చాలా మంది రచయితలకి మాత్రం శత్రువుగా మిగిలిపోయాడు. ఇప్పటికి కూడా నామిని వ్యక్తిగా చూడాలన్నా రచయితగా చూడాలన్నా అన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. అంటే నామిని నేను చాలా దగ్గరగా చూసిన వాడిగా, నామినంటే వల్లమాలిన అభిమానం ఉన్నవాడిగా నాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఆయన్ని చాలా దగ్గర చూసిన వాడిగా ఇంత గొప్ప కథలు రాసిన, ఇంత రచనలు చేసిన నామిన్ని కన్నా మిట్టూరు ఎంత పుణ్యం చేసుకొని ఉంటుందా అని అనిపిస్తుంది. అదే సమయంలో వ్యక్తిగా నామిని చూసినప్పుడు ఈ మొగ మనిషిని కన్నా మిట్టూరు ఎంత పాపం చేసుకునిందా అని కూడా అనిపిస్తుంది. ఈ రెండు అభిప్రాయాలు కనిపిస్తాయి నాకు.
అయితే ఈ రచయితగా నామిన్ని చూసినప్పుడు మాత్రం ఇది దీన్ని నేను పక్కన నెట్టేస్తూ ఉంటాను. నెట్టేసి నామిన్ని ఒక కథా రచయితగా నేను హత్తుకుంటూనే ఉంటాను. ఆయన కథల్ని ఇప్పటికి కూడా ఎప్పుడు ఏ రకమైన మానసికమైన ఒత్తిడిలో ఉన్నా నామిని కథల పుస్తకం పట్టుకుని ఒక రాత్రి ఒక గంట సేపు అట్లా చదువుకుంటే ఎంత రిలాక్స్ అయిపోతామంటే అంత హాయిగా అనిపిస్తుంది. దాన్ని మనకు అందించగలిగింది టామ్ సాయర్ పుస్తకం చదువుకున్నట్టు హకల్బెరీ పుస్తకాన్ని చదువు నామినికి ఇష్టమైన రచయిత మార్క్ ట్వైన్. ఆయన పుస్తకాన్ని చదువుకున్న ఫీలింగ్ ఎట్లా కలుగుతుందో అదే ఫీలింగ్ నామిని పుస్తకాలు చదువుకుంటే కలుగుతుంది. అయితే నామిన్ని సాహిత్య ప్రపంచానికి మధ్య ఉన్న అగాధము పొడకపోవడం వల్ల ఇప్పటికి కూడా నామిని కూడా అది కోరుకోనట్టు మనకు కనిపిస్తాడు. కానీ నామినికి కూడా లోపల ఖచ్చితంగా ఏ రచయితకైనా అసంతృప్తి ఉండే ఉంటుంది. నామిని రాయలసీమ కథ అద్భుతంగా నామిని గుర్తించడంలో కానీ ఇప్పటికి కూడా నాకు తెలిసి నామిని అకాడమీ సాహిత్య అకాడమీ జాబితాలో నామిని పేరు ఎప్పుడన్నా వచ్చిందని కూడా నాకు తెలియదు. వచ్చి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే నామిని దాన్ని తిడతాడు వాళ్ళని తిడతాడు కాబట్టి తిట్టించుకోవడం ఎందుకులే అని చెప్పి నామిని పట్టించుకోకుండా పోతున్నారు. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. నామిని వ్యక్తిగతంగా ఎదుర్కోవడం వేరే, నామిని వ్యక్తిగతంగా చూడడం వేరే, నామిని లోంచి వచ్చిన సృజనాత్మక సాహిత్యాన్ని మనం చదవడం వేరే. ఈ రెండింటినీ కనుక కొంచెం ఎడం చేసుకుని చూడగలిగితే నామినికి దక్కవలసిన స్థానం ఇప్పటికి కూడా దక్కలేదనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంటుంది. నామిని వ్యక్తిగా చూసి ఆయన 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు, ఆయనకి సన్మానం చేస్తే ఆయన అవార్డులు తీసుకోకపోయిండొచ్చు, ఇవన్నీ చాలా చర్చే. ఇదంతా చర్చ నడుస్తూ ఉంటుంది, నడవనివ్వండి, అది వేరే సంగతి. అయితే నామిని కేవలం దాన్ని తన కొంచెం సంయమనంగా ఉండకపోవడము, రచయితల పట్ల తన అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఆయన వ్యవహరించే తీరు, అంటే ఒక క్రిటికల్గా చెప్పడం వేరు, ఎగతాళి చేసి చెప్పడం వేరు. నామిని ఇతరుల రచనల గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఎగతాళి ధ్వనిస్తుంది, ఆ ధ్వనిని తట్టుకోవడం కష్టమవుతుంది రచయితలకి. ఇది నామిన్లో ఉన్న పెద్ద లోపం కూడా అనిపిస్తుంది నాకు. ఇది చివరికి నామిని కథలని సాహిత్య ప్రపంచానికి మధ్య ఒక చిన్న తెలియని గోడని నిర్మించడానికి కూడా కారణమైపోతుంది అని అనిపిస్తుంది. కాబట్టి ఈ దీన్ని గనక ఈ గోడ కూడా బద్దలు కావాలని నేనైతే నామిని అభిమానిగా బలంగా కోరుకుంటున్నాను. దీన్ని బద్దలవుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. నామిని రాసిన కథలు నవలలు ఇవన్నీ కూడా వీటిని అసెస్ చేయవలసినంతగా ఇంకా సాహిత్య ప్రపంచం దీన్ని విశ్లేషించలేదు. పాఠకులు చదివినంతగా, సాహిత్యకారులు పాఠకులు దగ్గరైనంతగా, సాహిత్యకారులు నామినికి దగ్గరకు కాకపోవడానికి కూడా కారణం ఇదే అనిపిస్తుంది. కాబట్టి ఈ గోడ బద్దలైపోతుంది. నామిని ఈ రెండింటికి మధ్య ఉన్న ఒక చిన్న ఇది చెరిగిపోతుందనే ఒక ఆశ నమ్మకం నాకైతే ఉంది. అది జరుగుతుందని ఆశిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి నమస్కారం. దీని మీద మరి నాకు సాంకేతికంగా దీంట్లో ఇదంతా నేను వినిపించిందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా సాంకేతికంగా దీని గురించి తెలియకపోవడం వల్ల దీని తర్వాత ఏం చేయాలో కూడా నాకు తెలియదు.